వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ. నేను ప్రస్తుతం ఏదైతే స్థానిక ఎన్నికల సంబంధించి బీసీలకు 42% ఇలాగా జరగాలని చెప్పేసి ఇక్కడ ఉండే సమావేశం జరిగింది. సో దీంతో మనతో మాట్లాడడానికి రాజ్యసభ మెంబర్ కృష్ణయ్య గారు మనతో పాటు. సో కృష్ణయ్య గారు చెప్పండి, అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానం ప్రకారం 42% రిజర్వేషన్ పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇదేం కొత్త డిమాండ్ కాదు, మేము యాక్చువల్లీ జనాభా ప్రకారం పెంచాలని ఉద్యమాలు చేస్తున్నాం. అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది వాగ్దానం, రాహుల్ గాంధీ కూడా ప్రతి మీటింగ్లో చెప్తున్నాడు, అందుకు ఆయనను అభినందిస్తున్నాము. అయితే 42% పెంచితే పెంచకుండా ప్రభుత్వం 8 నెలలుగా దాస్తారం చేస్తుంది. 42% వేస్తే చట్టపరంగా న్యాయపరంగా ఏమి ఇబ్బంది ఉండవు. జనాభా లెక్కలు తీస్తే, జనాభా లెక్కలు సరిగ్గా ఉంటే పెంచవచ్చునని సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ కేసులో చెప్పారు. ఇంకోటి అగ్రపురాల పరిషత్ రిజర్వేషన్ పెట్టారు, అప్పుడు కూడా సుప్రీంకోర్టు ఏమైనా 50% సీలింగ్ పర్మనెంట్ కాదు, మారుతున్న కాలానుగుణంగా రిజర్వేషన్లు పెంచొచ్చారు. ఇవి రెండు బలమైన కారణాలు. అయితే గతంలో 50% సీలింగ్ ఉన్నది రిజర్వేషన్ల సందర్భంగా. ఇవి రెండు కేసులు మనకు అనుకున్నాం, పెంచితే 60% గెలిచే అవకాశం ఉంది. మొదలు జనాభా లెక్కలు తీసి పెంచు, ఆ తర్వాత మీరు పార్టీ చేస్తారు, మేము కూడా సుప్రీంకోర్టులో ప్రామినెంట్ అడ్వకేట్ అని ప్రముఖులైన అడ్వకేట్ అని కొట్లాడతారు, అప్పుడు మీ బాధ్యత పోతారు. ఇంకోటి కూడా ఉంది ఆల్టర్నేటివ్, ఈరోజు ఇండియా కూటమి బలంగా ఉంది, నెక్కాయ నెక్కలున్నారు. రాహుల్ గాంధీ చాలా గొప్ప నాయకుడుగా గుర్తించారు, ఆయన మాట్లాడితే అందరూ స్పందిస్తున్నారు. దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు తీయాలని డిమాండ్ చేస్తుంటే ఆర్ఎస్ఎస్ లాంటి ప్రముఖ సంస్థ గొప్ప సంస్థ స్పందించి జనాభా లెక్కలు తీసుకోగానన్న చేయడానికి మాకు అభ్యంతరం లేదని ఆర్ఎస్ఎస్ అన్నది బీజేపీకి మూలస్తంభం. అట్లాంటి సంస్థ గొప్ప సంస్థ కులగణన చేయొచ్చు అని చెప్పి ప్రకటించింది. కాబట్టి ప్రభుత్వ పరంగా కూడా పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెడితే ఇండియా కూటమి చాలామంది ఇప్పటికే కొన్ని పార్టీలు ఏది నితీష్ కుమార్ పార్టీ, టీడీపీ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ మేమంతా మద్దతు ఇస్తాం, పార్లమెంట్లో కూడా మెజార్టీతో గెలుస్తాం. కాబట్టి ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి రిజర్వేషన్లు పెంచాలి, పెంచలేదని వదిలే ప్రశ్నే లేదు. ఇప్పటికే మండల స్థాయి దాకా ఉద్యమం నడుస్తుంది, ఇంకా విలేజ్ స్థాయికి తీసుకొస్తాం. తెలంగాణ ఉద్యమం కాంగ్రెస్ పార్టీ బ్లేమ్ అవుతుందని చెప్పి హెచ్చరిస్తాం. ఒక వ్యక్తి మూలంగా పార్టీ దెబ్బతిన్నట్టు అది చూసుకోవాలి. 90 రూపాయలని అన్ని పార్టీలతో పిలిచి చర్చలు జరపాలని ముఖ్యమంత్రి. సో గత 40 ఏళ్ళుగా మీరు ఫోన్, సో ఈ పదాలకు సంబంధించి ఏంటంటే గత ప్రభుత్వాలు చూసుకుంటే బీఆర్ఎస్ కానీ ఏది బీజేపీ ఏదైతే సర్వే చేసినట్టు చేసి సో దీనికి ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఎన్ని ఎందుకు నీరు జారే పరిస్థితి ఏర్పడుతున్నాయి అంటే ఏం చెప్తాం? రకరకాల ఉండి రకరకాల పెంచితే ప్రాబ్లమ్స్ వస్తాయి అది అంటారు చట్టపరంగా, సుప్రీంకోర్టు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అని అంటారు. కానీ అవి ఏమి ఉన్నాయి, భయపడవలసిన పని లేదు, పెంచి మా మీద వదిలిపెట్టి మేము చూస్తున్నాం అని చెప్పి ముఖ్యమంత్రి చేస్తున్నారు. సో మరొకటి అంశం ఏంటంటే పార్టీ ఫినాన్స్ సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించి ఏదైతే హైకోర్టులో చర్చ నడుస్తుంది. సో దీనికి ఏదైతే 4 వారాల్లో ఏదైతే స్పీకర్ తీసుకోవాలని నిర్ణయం తీసుకోవాలని చెప్పి హైకోర్టు ఆదేశిస్తుంది. సో దీని కారణంగా ఉప ఎన్నికలు కావచ్చు అంటారా, దీన్ని ఎలా ఉంటుంది? ఎంతసేపు మా దృష్టి రిజర్వేషన్లు ఎట్లా పెంచాలని దాని మీద ఎట్లా మూమెంట్ చేయాలి, ఎట్లా ప్రభుత్వాన్ని ఒప్పియాలి, మా వాళ్ళందరూ సర్పంచ్ ఎట్లా అని ఆలోచిస్తున్నారు. సో మరొక అంశం ఏంటంటే హైదరాబాద్ సంబంధించి చాలా పేదకొండలు రోడ్డు మీద పడే పరిస్థితి. హైదరాబాద్ చెరువులు అక్రమించుకున్న వాళ్ళు పెద్దోళ్ళే కొట్టేయాలి, పేదోళ్ళ వారికి మినహాయింపు ఇవ్వాలి, పేదలను ప్రభుత్వమే స్థలాలు చేస్తామన్నారు. కాబట్టి వెంటనే పేదలను ఎగ్జామ్ చేయాలని చెప్పి. సో కాంగ్రెస్ ప్రభుత్వం 40% ఏదో జరగలేదని మేము పెంచిపిస్తాము. మా ఉద్యమాలకు స్పందించిన ప్రభుత్వాలు ఉంటాయి, తప్పనిసరి మీరు తొందరగా చేస్తే గౌరవంగా చేస్తారు, చేయకపోతే ఉద్యమాన్ని చాలా తీవ్ర స్థాయికి తీసుకుంటారు. మండల్ కమిషన్ అప్పుడు చూసిన మురళీధరరావు కమిషన్ చాలా సందర్భంలో చూసిన కాబట్టి తప్పనిసరి ప్రభుత్వం దిగొస్తుందని నేను అనుకుంటున్నాను.